ఏంటిది స్పీడ్ బ్రేకర్ సార్ కాదు సీమ బ్రేకర్స్ సీమలోకి ఎంట్రాయం కదా సుమోలు కూడా ఎమోషనల్ అయ్యి తడేల్ తడేల్ మని కాళ్ళలోకి ఎక్కడ ట్రై చేస్తున్నాయి ఊరు వచ్చేసిందా కాదు పొలిమేర వచ్చింది ఊర్లోకి ఎంటర్ అయ్యే ముందు ముద్దు సీన్లు ఏమైనా ఉంటే కానివ్వండి క్యారెక్టర్ డిమాండ్ చేస్తే లిప్ కిస్ కి కూడా నేను రెడీయా నీది ముంబయ్యా నేను అన్నది లిప్ కిస్ కాదు ల్యాండ్ కిస్ సేవాపురం ఏ ఏం చేస్తున్నా నా అనుమానం కరెక్టే ఇది ప్యాడే हेलो वेंकट मोन आई लव यू चपाव कदा అప్పుడు నో చెప్పాను ఇప్పుడు ఆలోచించి చెప్తా వాసుని ఇంకా బాంబే పాలేదు అప్పుడే సెకండ్ హ్యాండ్ అయిపోయినా ఇక్కడ ఎవరైనా కాపాడే వాళ్ళు ఉన్నారా ఇదేంటి ఎకోలన్న వాయిస్ ఇంకోలా వినిపిస్తుంది అది నీ వాయిస్ కాదు నీలాగే ఇంకొకటి అరిచాడు సార్ నేను ఇక్కడ ల్యాండ్ మీద కాలు పెట్టాను వచ్చి హెల్ప్ చేయరా రెండు రోజులు ఓపి పట్టండి అదే అలవాటు అవుద్ది అదేంటి సార్ అదంతే సామి నేను పెట్టి నెల రోజులు అయింది ఇక్కడే శివ ఎవరి చేతుల్లో బాంబు కూడా భయపడుతుందో ఎవరిని చూడాలంటే నీ కళ్ళు ఆర్తితో తడవాలో అతడే నిన్ను కాపాడడానికి వచ్చిన దేవుడు సిద్ధ ఒక ఐడియా బాంబ్ టైం నే మార్చేస్తుంది వాట్ ఎన్ ఐడియా స్వామీజీ సమగుండదిరా అర్థమైంది అంటే మీరు మీ అమ్మ నాన్నల కోసం వచ్చారు అంతే కదా తొడగొట్టుకుని నేర్చుకోకుండా సేవలు ఎలా బతుకుతావురా తొడగొట్టి కొట్టి తొడపు ఉండైపోయింది నోరు మొత్తం పదరా మర్యాదకి వెళ్తావు లేదా తొడగొట్టడు పబ్లిక్ స్కూల్ పదండి సార్ 2 3 4 రండి సార్ రండి నా పేరు కిషోర్ దాస్ అరే విగ్రహం బలే మాట్లాడుతుంది మాట్లాడుతుంది ఈ విగ్రహం కాదు ఆ విగ్రహం నేను ఈ స్కూల్ కి హెడ్ మాస్టర్ ని హలో ఈయనెవరు ఓనరా కాదు డోనర్ అప్పట్లో ఈ ఊర్లో రైల్వే స్టేషన్ లేదు ఊరంతా ఈయన్నే రైల్వే స్టేషన్ గా వాడుకునేవారు
ఈయనే తొడగొట్టి రైళ్లను ఆపేవాడు పంపేవాడు. ఒకరోజు ట్రైన్ ఆపడానికి ట్రాక్ మధ్య నిలబడ్డాడు. కాలెత్తాడు, చెయ్యి పైకెత్తి తొడగొడుతుండగా నడుము పట్టేసింది. తర్వాత ట్రైన్ ఈయన కొట్టేసింది. అప్పటి నుంచి ఆయన జ్ఞాపకార్థం ఈ స్కూల్ పెట్టి ఆయన కథనే సిలబస్ లో చేర్చాము. తొడగొట్టడంలో డిగ్రీలు ఇస్తున్నాం. వీళ్ళందరూ రేపటి నుంచి రైల్వే స్టేషన్ లో తొడగొట్టడం ప్రాక్టీస్ చేస్తారు సామి. మేడం, మీకు తొడగొట్టడం వచ్చా? రాదు. లేదు, తొడలు బాగున్నాయి. గంట క్రాష్ కోర్స్ ఉంది, నేర్చుకుంటారేమో అని. అదేమైనా పెద్ద ఎంసెట్ కోచింగ్? అన్న ఇక్కడికి వచ్చింది ఫ్యాక్షన్ కోసం కాదు, మా పేరెంట్స్ వెతుక్కుంటానికి. పద, ఎన్నిసార్లు చెప్పాను సేమ్ పుట్టి డ్రెస్ వేసుకోకూడదు. తెరుచుకో గూగుల్ తల్లి. వేరే స్టిక్కల్ రెడ్డి ఎనిమి నీ శత్రువు నీ ఊళ్ళోకే ఎంట్రయ్యాడురా. రై రండిరా, ఆగండిరా. మీరెక్కడికి? అన్ని పట్టుకురావడానికి స్వామి. వాడు ఎలా ఉంటాడో మీకు తెలుసునా? వాదేం భయా, యా పశువులు డాక్టర్నో పనికి మానవాడినో తీసుకొచ్చాడు. గబ్బు నాయాలు. వాడికి సంబంధించిన గుర్తులు ఏమైనా ఉన్నాయా? లేకేమి, వాడు తల్లి కడుపులో ఉండగా తీసిన స్కానింగ్ రిపోర్ట్ ఉంటుంది నా కాడా. చాలు, అది చాలు. జాయ్ గూగుల్ తల్లి. అచ్చు నా పులికి. అమ్మయ్యా నా కొడుకి. అంటే ఇన్ని రోజులు మీరు నన్ను అనుమానించారా? చిచ్చి. సరే సరే, ఈ దరిద్రులు నన్ను పట్టుకునే లోపు మన ఇల్లు మన కొడుకుని కలుసుకుందాం. పద పద. మీరేమిరా తెల్ల సున్నం కొట్టిన గోడలు ఎక్కున్నాడు? చూడాల్సింది వెనక్ కాదు, ముందు చూడు. స్వామి, పాతికేళ్ళ నుండి మా ఎవరన్నా అడుగుతుంటే మా అమ్మ చెప్పట్లేదు స్వామి. ఇదిగో నా ఫోటో పెట్టి మా ఫోటో తీవా స్వామి. జాయ్ గూగుల్ తల్లి. అమ్మా గూగుల్ తల్లి, మా అయ్య బిల్ గేట్స్ బిల్ క్లింటన్ అయ్యేటట్టు చూడు తల్లి. అయ్యా ఈ వయసులో నీ అబ్బాయి కనుక్కొని ఏం పెడతావురా? ఆస్తిలో వాట అడుగుతావా? ముందు పోయి వీనెతికి తోలకరాపో. అలాగే. అమ్మ గూగుల్ తల్లు, అగోరా వారం దినాలు ఇచ్చి బుడ్రాజు అడ్రస్ లేడు, వాడు అడుగుతాడు గూగుల్ తల్లి అడుగు. జాయ్ గూగుల్ తల్లి. బ్యాంకాక్ లో ఉన్నాడని చెప్తుంది రా గూగుల్ తల్లి. బ్యాంకాక్? అన్న ఫోన్ రా. హలో హలో అన్న, ఎవరుంటారా? ఎర్రటి ఎండలో రాజస్థాన్ ఎడారిలో ఆడి కోసం ఎదుగుతున్నాం అన్న. మరి గూగుల్ తెలియదురా, మీరు బ్యాంకాక్ లో ఉంటారని చెప్తాను. అట్ట చెబుతున్నా అన్న. ఆడికే వచ్చినాడు. నేను ఈ ఫోన్ పెట్టేదానికి మీరే ఉండల్లా, లేకుంటే మీ పెళ్ళాలందరినీ దొలకొచ్చి నేను ఈడా చేపించుకుంటా. శాండ్విచ్ మసాదు. వచ్చేస్తాం అన్న. నా పెళ్ళంతా మసాజ్ చేయించుకుంటాడంట, ఒకసారి చేయించుకుని చూడు. మనం దోలు తీరుద్దు ముసలుడికి. ఆ తిక్కలు రెడ్డి మనుషులు. శివ కోపడుకు, వాళ్ళు నాకు కత్తి పెట్టి నిన్ను బెదిరిస్తే. నువ్వు సూపర్ అమ్మా, బంగారు. ఇక్కడ చేసేద్దామా? ఏందిరా వేసేది, కోడికూర రాగి ముద్ద. అయ్యగారి ఆచారం తెలియదా? మర్యాదగా ఇంటికి తీసుకెళ్లి గడప లోపల కాలు పెట్టా. బండి ముందుకు పోవట్లేదు. ఎవడ్రా నువ్వా? జఫా రెడ్డి. ప్రాబ్లం ఎక్కడుంటే ఈ జఫా రెడ్డి ఎక్కడ ఉంటాడు? రే ఈయన కూడా ఏడుస్తారంట్రా, కొత్త రౌడీలు నరకడం ప్రాక్టీస్ చేసుకుంటారు. చావు కూడా నన్ను చూస్తే భయంతో చచ్చిపోతుందిరా. ఆఫ్టర్ ఆల్ మీరెంత? ఏం చూపించుంటారు సామి? ఏమో తెలీదు. కత్తుల కింద పడేసుకోలేదేమో. చిన్నపిల్లల యూనిఫామ్ చూసి ఎందుకు పారిపోయారు? సీమా రూల్స్ ప్రకారం సీమలో చిన్న పిల్లల మీద గాని ఆడవాళ్ల మీద గాని కత్తి ఎత్తడానికి వీల్లేదు. అండర్స్టాండ్?
चोटा की मरगुजोड़ बुरा गुज्जु चला उमी वदल सर मैं चला कष्ट मम्मी का सर कावाले नास्ति मतलब सर अवसर स्वामी ఏదో ఫ్లో లో అనేశాను కొంప తీసి వాడేసుకుంటాడా ఏంటి వస్తాడు గడా మగవాళ్ళయ్యుండి మమ్మల్ని వాడుకోండి అనే స్టేజ్కి దిగజారంటే మీ ప్రాబ్లం డెప్త్ ఏంటో నాకు అర్థమైంది ఓకే ఇకపై మీరు నన్ను వాడుకోండి అలాగే స్వామి ఫుల్గా వాడేసుకుంటాను సార్.